2 అక్టోబర్ పిహెచ్డి రోజు అధికారుల కండ్లు మండినై వాటర్ సప్లై బంద్ పెట్టిండు పిహెచ్డి రోజు 2 అక్టోబర్ రోజు పిహెచ్డి ఇవ్వాల్సిస్తుందని సివిల్ డిపార్ట్మెంట్ల కార్మికులను నియమించలేదు దాని మూలంగా రామగుండం రీజియన్ లో నీళ్లు రాలేదు ఇంత దారుణమైన పరిస్థితి ఇది పద్ధతి కాదు సింగర్ని అధికారులకు నేను చెప్తున్నాం అనవసరంగా కార్మికులతో చిచ్చు పెట్టుకోకండి బీజీబీ కేస్ ఏటీసీ నాయకులు చేయబట్టి వాళ్ళ చాతగానితనం తోటి ఎన్ మైనస్ అని పేడే పిహెచ్డీలు 50% అని ఈ నిబంధనలు తీసుకొస్తే దాన్ని అడ్డం పెట్టుకొని పిహెచ్డీ రోజు వాటర్ సప్లై ఎందుకు బంద్ పెట్టారు మనుషులను ఎందుకు నియమించలేదు వాటర్ సప్లై మనుషులను నియమించని ఆఫీసర్ని వెంబడి చర్యలు తీసుకోండి అని సస్పెండ్ చేయండి అని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది సివిల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ ఈ మూడు ఎమర్జెన్సీ సర్వీసెస్ లో ఒక్క రోజు కూడా బంద్ ఉండడానికి వీల్లేదు అండ్ల నిబంధనలు పెట్టద్దు అందరికి ప్లేడేలు పిహెచ్డీలు కాదు ఇంకా 10 రూపాయలు ఓటీపీ అయినా మనుషులను పెట్టి నీళ్లు సప్లై చేయాలన్నది హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు ప్లేడేల పేరు మీద పద్ధతి కాదు సింగరేణి అధికారులకు హెచ్ఎంఎస్ హెచ్చరిస్తుంది ఇంకొకసారి ఇటువంటి కాకుండా చూడవలసిన బాధ్యత మీపైన ఉన్నది ఇటువంటి తప్పు చేయకుండా ఉండాలంటే ఆ అధికారిని ఎవరు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు